నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. ఐదవ విడత నేతన్న నేస్తం నిధులు విడుదల కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ సభా వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన భాషను తప్పుపడుతూ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కురుగండ్ల రామకృష్ణ, ఆ పార్టీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ నిధులతో నిర్వహించిన సభలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతామన్న భయంతో ప్రతిపక్ష పార్టీల నాయకులను వ్యక్తిగతంగా విమర్శించడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. వెంకటగిరి నియోజకవర్గానికి 4 సంవత్సరాలుగా చేయని అభివృద్ధి 4 నెలల్లో పూర్తి చేసే విధంగా నియోజకవర్గ ప్రజలకు మోసపూరిత హామీలు ఇవ్వడం హాస్యాస్పందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన పేరుతో పట్టణంలోని పచ్చదనానికి తూట్లు పొడుస్తూ చెట్లు నరికించారని విమర్శించారు. నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నాయకుల చరిత్రల గురించి మాట్లాడడం తగదని హెచ్చరించారు. మీ బిడ్డ అంటూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డగా తయారయ్యారని మీడియా సమావేశంలో వారు దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు గంగాధర్, రూరల్ మండల అధ్యక్షుడు చంద్రమౌళి రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. సోదరులకు స్వాగతం చెప్తూ నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంకటగిరి పర్యటన మీరు అందరూ చూశారు. గతంలో ఎంతోమంది ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు ఉన్నారు, ఎంతోమంది ప్రజాప్రతినిధులు, ఎన్నో మీటింగ్లు చూసింటారు మీరు ఎప్పుడైనా. కానీ నిన్న ముఖ్యమంత్రి పర్యటనకు వస్తూ ఉంటే పచ్చగా ఉండే చెట్లన్నీ కూడా నరికేస్తారు. అంటే పచ్చదనాన్ని గతంలో ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ యొక్క పట్టణాలు కానీ ఆ యొక్క ప్రాంతాలు కానీ పచ్చగా ఉండాలి అనేసి గ్రీనరీ డెవలప్ చేసే దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తే ఈయన ముఖ్యమంత్రి అయినాక ఎక్కడికి పర్యటనకు పోయినా ఆ ఉండే చెట్లంతా నరికేసే కార్యక్రమం. సరే, ఎన్నికల ముందు 6 నెలలు ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఇక్కడేదో బీసీలను ఉద్ధరిస్తానని చెప్పి ముఖ్యంగా ఏదైతే ఇక్కడ సంబంధించి ఏ విధంగా ఆయన మాట్లాడాడో మీరు అందరూ చూశారు. ఇక్కడ మాట్లాడిన తీరు వెనుకబడిన వర్గాలకు సంబంధించి మాట్లాడింది 5 నిమిషాలు. సభ మొత్తం కూడా ఎన్నికల బహిరంగ సభను తలపించే విధంగా ఆయన ప్రసంగం కొనసాగింది. ఆయన ప్రతిపక్ష పార్టీని విమర్శించేదానికి అయితే ఆయన సొంత పార్టీ డబ్బులతోనో ఆయన సొంత డబ్బులతోనో మీటింగ్ పెట్టుకొని విమర్శించవచ్చు, తప్పులేదు. కానీ నేతన్నలకి నేతన్న హస్తం ఏదో విడుదల చేస్తానని చెప్పి బటన్ నొక్కుతానని చెప్పి ఇక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన భాష కానీ ఆయన మాట్లాడిన విధానం కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం గతంలో ఎక్కడ కూడా చూడలేము. ఆ భాష కానీ ఏ సభలో ఏం మాట్లాడుతూ ఉన్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. అంటే ఓటమి భయం అనేది స్పష్టంగా తెలిసింది వెంకటగిరి సభలో. ఓడిపోతా ఉన్నాము అనేది ముఖ్యమంత్రి యొక్క ప్రసంగం మొత్తం విన్న ఎవరు విన్నా కూడా ఈయనకు ఓటమి భయం పట్టుకునింది అనేది స్పష్టంగా తెలిసింది నిన్న వెంకటగిరి సభలో ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో. ఈరోజు ఆయన మాట్లాడితే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటాడు. ఈ 4 సంవత్సరాల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ అంతకుముందు ఎన్టీ రామారావు పరిపాలనలో ఏ విధంగా ఈ వర్గాలకన్నిటి కూడా అనేక విధాలుగా ఆదుకున్నారో అందరికీ తెలుసు. ఆ వర్గాలకి ఈరోజు మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని పదే పదే చెప్తా అంటే అది మీ బిడ్డ మీ నువ్వు గడ్డో అర్థం కాని పరిస్థితి చాలామంది చెప్తా అంటారు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి క్యాన్సర్ గడ్డ అని, కానీ ఆయన పొరపాటున బిడ్డ బిడ్డ అని చెప్పుకున్నట్టుగా ఉంది. ఇక చరిత్రల గురించి చెప్తాడు ఆయన. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన ఇది చూస్తే ఒక చరిత్ర చెప్పుకోవాలంటే ఇదే రాజారెడ్డి గారి చరిత్ర కాదు ముఖ్యమంత్రి, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం. రాజారెడ్డి చరిత్ర, వైఎస్ రాజశేఖర రెడ్డి చరిత్ర, నేటి 4.5 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి చరిత్ర చెప్పుకుంటారు రాబోయే కాలంలో. ఏ విధంగా వీళ్ళు రాజకీయాలకు ముందు కానీ రాజకీయాల తర్వాత కానీ వీళ్ళు ఏమేమి చేశారో అదే ఒక ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చరిత్ర కూడా చెప్పుకుంటారు, ప్రజలందరికీ తెలుసు.
ఉమ్మడి రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకు ఏ విధంగా పరిపాలన అందించారు అనేది ఒక చరిత్ర నీది కాదు చరిత్ర ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు హత్యలు చేసే కుటుంబం కాదు చంద్రబాబు నాయుడు గారిది గుర్తుపెట్టుకో ఒక హైటెక్ సిటీని అడిగితే చెప్తుంది చంద్రబాబు నాయుడు చరిత్ర అదే జగన్మోహన్ రెడ్డి నాయన ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అక్రమాలు చేసావో ఇంకా నువ్వు నిందితుడిగా ఉండవు గుర్తుపెట్టుకో బెయిల్ పైన ఉండవు నువ్వు కూడా ఈరోజు దయ్యాలు వేదాలు వదిలించినట్టుంది నువ్వు నిన్న ప్రసంగం చూస్తే అది చెప్పు నీ చరిత్ర గురించి చెప్పు ఎన్నెళ్ళు జైల్లో ఉన్నావు నువ్వు ఇలాంటి ముఖ్యమంత్రి దగ్గర కూడా ఉపన్యాసాలు అనే దుర్గతి ఈ రాష్ట్ర ప్రజలకు పట్టిందంటే ఏమనాలి నువ్వు తప్పు చేసి నువ్వు అక్రమ సంపాదన పెట్టుకొని ఇంతవరకు నువ్వు ముఖ్యమంత్రి పదవికే నువ్వు అనర్హుడు నువ్వు అన్ని నీతులు మాట్లాడావు నువ్వు ఎందుకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావు ఇంకోరు గురించి మాట్లాడు నువ్వు పెట్టిన సభ కార్యక్రమం ఏంటి నువ్వు మాట్లాడే ఉచ్చరించే పద ప్రయోగాలు ఏంటి ఈరోజు అలా బాలకృష్ణ ఉద్దేశించి మాట్లాడినా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడినా ఇంకోరు గురించి మాట్లాడినా నారా లోకేష్ గురించి మాట్లాడతావు నువ్వు సభలో ఈరోజు పల్లెల్లో ఎల్ఈడి బల్బు నలుగు చెప్తాది ఎవరు పెట్టారో ఈ రాష్ట్రంలో చిన్న వయసులో పంచాయతీరాజ్ ఐటీ మంత్రిగా ఎన్ని పరిశ్రమలు తెచ్చారో నారా లోకేష్ నీలాంటి చరిత్ర కాదు సిగ్గు లేకుండా ఉచ్చరిస్తావు ముఖ్యమంత్రి నువ్వు నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నందమూరి బాలకృష్ణ రాజకీయాలకు రాకముందు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ పెట్టి పేద ప్రజలకు అందరికీ ఏ విధంగా సహాయపడతా అది సహాయ గుణం అంటే నీ విధంగా లక్షల కోట్లు దోపిడీ చేసి ఈరోజు ఇసుక కానీ మద్యం పేరుతో కానీ నువ్వు ఏ జీవో ఇచ్చినా కూడా దాని వెంట భారీ ఎత్తున కూడా కుంభకోణాలు ఈరోజు దాగి ఉన్నాయి రేపు తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే మీ యొక్క మంత్రులు కానీ మీ యొక్క ఎమ్మెల్యేలు కానీ 70-80% మంది జైలుకు పోయే పరిస్థితులు ఈ రాష్ట్రంలో మీ యొక్క 4 సంవత్సరాల పరిపాలనలో దాపురించాయంటే రేపు జరగబోయేది అదే దాక్కోవాలి మీరు ప్రజలు మా ప్రజల ముందు నడిచే ప్రసక్తి లేదు ఇప్పుడు అధికారంలో ఉండి నువ్వు పరదాలు కట్టుకొని తిరగడం కాదు భయభ్రాంతులు చేసి ఎక్కడికక్కడ ఈ వర్గాలు ఏ వర్గాలైతే నువ్వు ఉచ్చరించావో ఎంతమంది పైన తప్పుడు కేసులు పెట్టావు ఎంతమంది పైన ఈ వైసీపీ నేతలు హత్యలు చేశారు ఈ రాష్ట్రంలో అందుకే బీసీల గురించి ఈరోజు ప్రత్యేక చట్టం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు శత జయంతి ఉత్సవాల్లో రాజమహేంద్రవరంలో ఎందుకంటే నీ వల్ల వాళ్ళ ఆస్తులన్నీ పోయినాయి వందల మంది పైన అక్రమ కేసులు పెట్టావు ఈ రాష్ట్రంలో బీసీల పైన నువ్వేదో బీసీలకు ఉద్ధరించినట్టు వెంకటగిరిలో వచ్చి చెప్పుకున్నంత మాత్రాన ఈ రాష్ట్రంలో నమ్మే పరిస్థితులు లేవు ఈ విధంగా నువ్వు వెనుకబడిన వర్గాలను ఇబ్బంది పెట్టిన దానివల్ల ఈరోజు రచన చట్టం పేరుతో మేము తీసుకొచ్చి ఆదుకుంటాము వెనుకబడిన వర్గాల్ని మంత్రులుగా పనిచేసిన వాళ్ళపైన కూడా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించిన చరిత్ర నీది కాదా చరిత్ర గురించి నువ్వు మాట్లాడతావు నిన్న పదే పదే చరిత్ర అంటూ మీ తండ్రి గారి చరిత్ర ఏంది మీ తాత చరిత్ర ఏంది ఒకసారి చూసుకొని నెమరేసుకో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గురించి ఒక్క మాట మాట్లాడిన నైతిక హక్కు కూడా నీకు లేదు ముఖ్యమంత్రిగా నువ్వు 4.5 సంవత్సరాలు ఈ వర్గాలకు ఏం చేసావో చెప్పు ఈ విధంగా ఇంత అన్యాయంగా మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు కరెక్ట్ కాదు ఈ రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామిని కూడా దగా చేసిన చరిత్ర నీ కుటుంబం మీది ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు ఎన్నికల సమీపించే కొద్దికి అబద్ధాలని మళ్ళీ పదే పదే చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మి మళ్ళీ నాకు ఓటేస్తారనే భ్రమలో ఉన్నావు ముఖ్యమంత్రి ఆ భ్రమలన్నీ తొలగిపోతాయి పులివెందుల నియోజకవర్గంలో కూడా నువ్వు గెలిచే పరిస్థితులు లేవు ఈరోజు నువ్వు అందరినీ కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడి డైవర్షన్ చేసి పాలిటిక్స్ ప్లే చేస్తే ప్రజలు నమ్మతారు ఒక్కసారి అవకాశం అని చెప్పి నమ్మించి అన్ని వర్గాల్ని మోసం చేసి ఈరోజు ఏ వర్గం కూడా సుఖంగా లేదు ఈరోజు నిన్నేదో బటన్ నొక్కి ఎన్ని కోట్లు ఇచ్చానని చెప్తా ఉన్నావు ఈరోజు అదే వర్గాలకు సంబంధించి ఈరోజు గతంలో 400 బిల్లు వస్తా ఉంటే ఈరోజు 3,000-4,000 బిల్లు వచ్చే పరిస్థితి వాస్తవం కాదా చెప్పు నువ్వు
ఏ రేట్లు ఈరోజు కంట్రోల్లో ఉన్నాయో చెప్పని అడుగుతాను. గ్యాస్ ధర కానీ, పెట్రోల్ ధర కానీ, కరెంటు ఛార్జీలు కానీ, నువ్వు వేసే పన్నులు కానీ, ఈ విధంగా బందీపోట్ల కన్నా దారుణంగా ఈరోజు నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల దగ్గర డబ్బులు దోచేసి ఈరోజు ఆర్థికంగా కూడా అన్ని వర్గాలు కూడా చతికిలు పడ్డాయి. ఈరోజు ఎవరి దగ్గర డబ్బు ఉండే పరిస్థితులు లేవు. గతంలో ఇచ్చిన సబ్సిడీలు కానీ, గతంలో ఇచ్చిన అనేక కార్యక్రమాలు ఎందుకు నువ్వు స్టాప్ చేసావో చెప్పమని అడుగుతాను. ఎస్సీలపైన, బీసీలపైన, మైనార్టీలపైన వీళ్ళపైన నీకు అభిమానం ఉంటే చంద్రన్న కానుక పేరుతో రంజాన్ కోపా కానీ, అదే సంక్రాంతి కానుకలు కానీ ఈ విధంగా ఇచ్చేదాన్ని, పండుగ రోజు కూడా పేద వర్గాలు పాయసం అన్నం, వడా పాయసం అన్నం తినేదానికి నీకు మనసొప్పుల. నువ్వు గురించి, వర్గాల గురించి మాట్లాడతావు. కాబట్టి ముఖ్యమంత్రి ఇక్కడైనా మార్చుకో. తరిమి తరిమి కొట్టే పరిస్థితిని మీ ఎమ్మెల్యేలు కానీ మీ వాళ్ళు కానీ తరిమి తరిమి కొట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇంటింటికి పోతావు అని చెప్తావు నువ్వు సభలో. ఏం పోయావు ఇంటింటికి? చుట్టూ పోలీసు వాళ్ళు 10 మందిని పెట్టుకొని నువ్వు పోయి ఇల్లు గడపెడతా ఉన్నావు. వాళ్ళు లేకుండా పో. ఒకచోట చెప్పులతో కొట్టారు మీ ఎమ్మెల్యేని అనంతపూర్ జిల్లాలో. మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రి కానీ నువ్వు చేసిన కరెక్ట్ అయితే వాళ్ళని ఎలాంటి భద్రత లేకుండా పొమ్మని ప్రజల వద్దకు. మీరు చేసింది మీ మంచి పనులు అయితే వాళ్ళు దీవిస్తారు, వాళ్ళు మిమ్మల్ని వేరే విధంగా చేస్తారు, వాస్తవాలు వెలుగులేకొస్తాయి. ఈ విధంగా ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఈరోజు అందరినీ భయపెట్టి ఉద్యోగస్తులకి పనిచేసిన దానికి జీతాలు వేసే పరిస్థితి దిక్కులేదు. మీకు సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు మళ్ళా ఈ రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరించేశామని. జాగ్రత్తగా మాట్లాడండి. మా చంద్రబాబు నాయుడు గారు ఎవరు నడినా చెప్తారు, దేశంలో గాను ప్రపంచంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఎవరో చెప్తారు. నిన్న కాక మొన్న డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు ఏ రాష్ట్రంలో అధికంగా ఉన్నాయి సమాధానం చెప్పి. ఈరోజు నిన్న సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చెప్పింది, ఆంధ్రప్రదేశ్ లో భారీగా కూడా ఈ రేట్లు స్థానిక పన్నులు వేసి ప్రజలు నడ్డి విరుస్తా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం చెప్పింది పార్లమెంట్ సాక్షిగా. కాబట్టి ముఖ్యమంత్రి మీరు చేస్తున్న దీనికి ఈరోజు వెనుకబడిన వర్గాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ బలైపోయినారు. అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కూడా ఈరోజు జీవించే పరిస్థితులు ఈ రాష్ట్రంలో లేదు. నువ్వు ఇక్కడున్న ఇన్ఛార్జి గురించి లేటెస్ట్గా మీరు పెట్టిన ఇన్ఛార్జి గురించి చెప్పావు నిన్న సభలో. మా రామ్ అడిగాడు, నేను అవి ఇచ్చేస్తాడా ఇవి ఇచ్చేస్తాడే, చనిపోయేటప్పుడు వరాలు ఇస్తే జరుగుతాయా అవి చెప్పండి మీరు. నీ ప్రభుత్వం 3 నెలలు 6 నెలలో ఉండదు, నువ్వు వరాలు ఇచ్చిపోతావు. వెంకటగిరిలో అదిస్తాను ఇది చేస్తాను, ఒక సచివాలయానికి 50 లక్షలు ఇస్తానని ఇంతకుముందు 4.5 సంవత్సరాలు ఎందుకు చేయలా? వెంకటగిరి పైన నీకు ప్రేమ ఉంటే ఎందుకు చేయలా చెప్పు. ఎన్నికలు దగ్గర వచ్చేసాయి, నువ్వు ఇచ్చిన హామీలు ఒక్క హామీ అయినా ఎన్నికల ముందు నెరవేరే పరిస్థితులు ఉన్నాయా ఈ రాష్ట్రంలో? ఈ యొక్క వెంకటగిరికి నువ్వు చెప్పే వరాలు ఒక్కటైనా నెరవేరే పరిస్థితి ఉందా? నువ్వు 3 నెలలు ఉంటావో 6 నెలలు ఉంటావో తెలియని పరిస్థితి. 6 నెలలో ఎలక్షన్లు వస్తా ఉన్నాయి, కోట్ల రూపాయల వరాలు ఇచ్చేసి వెళ్తావు నువ్వు ఏ సభలో. జనాలు ఏమన్నా అంత అమాయకులు అనుకుంటా ఉన్నావా నువ్వు? ఒక్కసారి ఏమారినారు కానీ ఇంకా ఏమారే పరిస్థితులు లేవని కూడా నారా లోకేష్ గురించి మాట్లాడతావు. పాదయాత్ర చూడు ఒకసారి, కళ్ళుంటే, కళ్ళుండి చూడలేకపోతే మేమేం చేయలేము, చెవులుండి వినలేకపోతే మేమేం చేయలేము. ఈరోజు బ్రహ్మరథం పడతా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు కూడా, అన్ని వర్గాలతో కూడా ఆయా నియోజకవర్గాల్లో మమేకమై వాళ్ళ సమస్యలను నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించమని చెప్పిన దానివల్లే ఏదైతే ఇక్కడ ప్రజలు ఏవైతే ప్రతిబింబించారో నారా లోకేష్ పాదయాత్ర ద్వారా. అందుకే తార్కాను శత జయంతి వేడుకల్లో, ఎన్టీఆర్ శత జయంతి వేడుక, రాజమహేంద్రవరంలో, మహానాడులో ఏవైతే మహాశక్తి పేరుతో మహిళలకు ఇచ్చిన వరాలు కానీ, ఏదైతే 3 సిలిండర్లు ఉచితంగా, అదేవిధంగా జిల్లాలో జిల్లాలో ఆర్టీసీ బస్సులు ఫ్రీగా, అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఈ విధంగా బిడ్డకు 15,000 రూపాయలు, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది కూడా చదువుకునేది నువ్వు ఒక బిడ్డకు వేస్తా ఉన్నావు, అది నీ చరిత్ర. మేము ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి వేస్తాం, అది మా చరిత్ర. రాసుకో ముఖ్యమంత్రి, నీ చరిత్ర ఏమనేది. కాలగర్భంలో కలిసిపోయారు ఇలాంటి వ్యక్తులు. ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎన్నికైన తర్వాత ఏ రోజైనా ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు పరిపాలించావని ఆత్మ పరిశీలన చేసుకోమని అడుగుతా ఉన్నావు. నీ తాబేదారులు పెట్టుకొని మంత్రులు ఎవరైనా పరిపాలన సాగిస్తా ఉన్నారో చెప్పు. నువ్వు నీతిని వల్లించావు, నువ్వు సలహాదారులు పెట్టుకొని నువ్వు మంత్రివర్గాన్ని అపహాస్యం చేశావు నువ్వు ముఖ్యమంత్రిగా.
రాజ్యాంగం ప్రమాణం చేసి నువ్వు మంత్రివర్గాన్ని కూడా ఏమాత్రం ఇన్వాల్వ్ కాకుండా నీ తాబేదారుల్ని నువ్వు ఎంతమందిని ఏ కులస్తులను పెట్టుకున్నావు చెప్పు. మేమే వాళ్ళకి వ్యతిరేకం కాదు. ఒక ప్రజాస్వామ్యంలో అన్ని కులాలను గౌరవించాలి. నువ్వు ఒక సలహాదారులో ఏ ఏ కులాలు ఉన్నారో చెప్పు. నువ్వు చెప్తా ఉన్నావు నిన్న సభలో 50% వర్కులు ఇచ్చామని. ఎవరికి ఇచ్చావు వర్కులు చెప్పు, వైట్ పేపర్ ప్రకటించు. నీ బినామీలు చేసుకుంటా ఉన్నారు ఆ పేరుతో. 50% అందరికి కూడా రిజర్వేషన్స్ ఇచ్చాము. నామినేటెడ్ పోస్టులు అంటా ఉన్నావు. నామినేటెడ్ పోస్టులో కాదు కదా, అధికారికంగా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, జడ్పీ చైర్మన్ కానీ, ఉత్సవ విగ్రహం లాగా తయారు చేశావు. ఈరోజు ఎస్సీలు కానీ బీసీలు కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా చూడో ప్రోటోకాల్ పాటించడం లేదు. ఎక్కడ కానీ ఏ దీనికైనా మేము సిద్ధం. ఎక్కడైనా ఒక బీసీ ఆడ కార్పొరేషన్ మేయర్గా ఉన్నా లేదా మున్సిపల్ చైర్మన్గా ఉన్నా మీరు ప్రోటోకాల్ పాటిస్తూ ఉన్నారని చెప్పండి. అర్జీలు ఎవరికిస్తూ ఉన్నారో చూసుకోండి ఒకసారి. ఒక పక్క జడ్పీ చైర్మన్ కానీ ఇంకోరు కానీ ఈరోజు ఉత్సవ విగ్రహాలు చేసినారు. ఈరోజు బీసీలు ఎస్సీలని ఈ రాష్ట్రంలో ఎస్టీని ఎవరైతే రిజర్వేషన్ దీని కింద నువ్వు నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన అందరికి కూడా ఎవరికి రూపాయి ఇవ్వవు. నేను ఇన్ని కార్పొరేషన్లు వేసినానో బీసీలకు అంటావు. ఏ కార్పొరేషన్కి ఎన్ని నిధులు ఇచ్చావు చెప్పు నువ్వు. ఏ కార్పొరేషన్కి ఎన్ని నిధులు ఇచ్చావు, ఎంత ఖర్చు పెట్టారు చెప్పను. కార్పొరేషన్ చైర్మన్ నుంచి వాళ్ళకి ఆఫీసులు లేకుండా చేసిన చరిత్ర నీది ముఖ్యమంత్రి. నువ్వు చరిత్ర గురించి మాట్లాడతావు. చంద్రబాబు నాయుడు చరిత్ర ఈ భూమి ఉన్నంత వరకు చెప్పుకుంటుంది. ఏమేమి చేశాడు ఈ రాష్ట్రానికని, పేద ప్రజలకు ఏమేమి చేశాడని చరిత్ర చెప్తుంది. ఎన్టీ రామారావు ఏమేమి చేశాడని చరిత్ర పుటలు చెప్తాయి. కాబట్టి చరిత్రల గురించి మాట్లాడే నైతిక హక్కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదని కూడా ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి నిన్న ఏవైతే ఈ సభలో స్పష్టంగా కూడా నేను ఓడిపోతా ఉన్నానని ఒక భయంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాము. ఏ సభలో మాట్లాడుతా ఉన్నాం అనేది కూడా మైమర్చిపోయి నువ్వు మాట్లాడేసి ఏదంటే ఆడ ఆడవాళ్ళు కూడా వినని విధాన భాషను ఆడ మాట్లాడేవాడు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. వెంకటగిరి చరిత్ర, వెంకటగిరిలో నువ్వు ఏవైతే తప్పులు మాట్లాడావో తెలుగు జాతి క్షమించదు ముఖ్యమంత్రి. కరెక్ట్ కాదు. నువ్వు ఈ గడ్డ పైన వచ్చి అబద్ధాన్ని పదే పదే వదిలిస్తే నమ్మే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, మీ యొక్క ఎమ్మెల్యే ఎన్నివల్ల తెలుగుదేశం పార్టీ వైపు వచ్చారు. తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన పనులు కానీ ఇప్పుడు చేస్తున్న పోరాటం కానీ అధికారం లేకపోతే చేస్తున్న దీనికి సంధించి నువ్వు ఏ పని చేయలేదు. ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ఏది కోరినా నువ్వు చేయలేదు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి ప్రయత్నిస్తా ఉన్నాడనే పెద్ద ఆయన కూడా ఆనమామయ్య చేరడం జరిగింది. నేను చెప్పేది ఏమంటే, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో 4 సంవత్సరాల ముందు వచ్చి నువ్వు ఈ హామీలు ఇచ్చింటే వెంకటగిరికి అది చేస్తా ఇది చేస్తా నేను ఏవైతే బొంకావో ఆ మాటలు 4 సంవత్సరాల ముందు సభ పెట్టి చెప్పింటే హర్షించుంటాం. నువ్వు రేపోయే ఇంటికి పోయేవాడు వరాలు ఇచ్చినట్టుంది నీ కథ. చనిపోయే ముందు నేను అవి చేస్తా ఇవి చేస్తా అని చెప్తారు కొంతమంది. అలా ఉంది నీ యొక్క ప్రేలాపన. ఇలాంటి ప్రేలాపనలతో ఒరిగేది ఏమీ లేదు. ప్రజలందరూ కూడా గమనించమని చెప్తా ఉన్నాం. ఈరోజు ఎన్టీ రామారావు కానీ తెలుగుదేశం పార్టీ కానీ అన్ని వర్గాలను కూడా సమానంగా చూసింది తెలుగుదేశం పార్టీ. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాం కానీ మీరు అన్ని వర్గాలను కూడా ఇబ్బంది పెట్టారు. ఒక వ్యాపారస్తులు ఇబ్బంది సుఖంగా ఉండాలో చెప్పానండి ఈరోజు ముఖ్యమంత్రి. లేదా ఒక రైతు మేము శుభిచ్చే హాలిడే ప్రకటించిన క్రాప్ హాలిడే అనేది ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు. రైతులు మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదు, ఖర్చు ఎక్కువైపోయింది, పంటలు వేస్తే మేము ఇంకా అప్పులు పాలైపోతామని వాళ్ళు పంట క్రాప్ హాలిడే ప్రకటించారంటే ఇంకా సిగ్గు లేదని అడుగుతాను. నీ దగ్గర పనిచేసే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో పనిచేసే ఎంప్లాయీస్ మాకు జీతాలు ఇవ్వండి మొర్రో అని అడుగుకునే పరిస్థితి దాపురించిందంటే సిగ్గు లేదా ముఖ్యమంత్రి. నువ్వు చరిత్రల గురించి మాట్లాడతావని ఈరోజు అడుగుతాను. ఈరోజు అన్ని వర్గాలు ఎస్సీ లీడర్ల పైన ఎంత మంది పైన మాస్క్ అడిగితే ఆయన చనిపోయే వరకు అతను ఇంకో జడ్జీగా పనిచేసిన వ్యక్తిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఎస్సీలకు సంబంధించి చూశారు. అదే విధంగా బీసీలకు సంబంధించిన మాజీ మంత్రులందరూ కూడా యనమల రామకృష్ణుడు గారి పైన ఆక్రమ కేసు పెట్టాలని చూశారు. మళ్ళా ఏదైతే కొల్లు రవీంద్ర గారిని జైలుకు పంపించారో, అచ్చమన్నలు జైలుకు పంపించారో, ఈ విధంగా చూస్తే బీసీల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి నీది. ఈరోజు టీటీడీ చైర్మన్గా ఎవరున్నారో
టీటీడీలో అక్రమాల పట్ల టీటీడీలో ఏదైతే జరుగుతా ఉందో దాని పట్ల ప్రశ్నిస్తే ఇంతవరకు సమాధానం చెప్పే శ్రీవాణి ట్రస్ట్ పేరుతో అక్రమాలు జరుగుతాయని అందరూ ఘోషిస్తూ ఉన్నారు. సమాధానం చెప్పండి. ఏదో వైట్ పేపర్ ప్రకటించాము టీటీడీ అని చెప్తే కాదు, దేవుని సన్నిధిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా 4 సంవత్సరాలు ఏమేమి జరిగిందో వాస్తవంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే నీ కుటుంబ చరిత్ర ఏందో బయట వస్తాయి. నువ్వు చరిత్ర గురించి మాట్లాడుతా ఉన్నావంటే ఇంకేమన్నాలో అర్థం కావడం. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి వెంకటగిరిలో ఏదైతే ప్రసంగించారో దానికి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ పరంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంకటగిరి ప్రజలు ఎవరు కూడా అతను ఇచ్చిన హామీలు ఏవి నెరవేరే పరిస్థితి లేదు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అబద్ధాన్ని పదే పదే చెప్పేస్తే వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు నమ్మి మళ్ళా ఓట్లేస్తారని ఆ రోజు పదే పదే రామ్ చెప్పాడు నేను ఇస్తా ఉన్నా వరాలు, రామ్ చెప్పాడు నేను ఇస్తా ఉన్నా అని చెప్పాను నువ్వు పదే పదే. గతంలో ఎందుకు చేయలా? ఈ 4 ఏళ్ళు నేను ఏం చేశావు నువ్వు? అదే నేతన్నలకి మన వరదలు వచ్చి మనం పోతే వాళ్ళంతా ఎంత నష్టపోయారు. ఏం కట్టించాడు అతను? మనమంతా కూడా పోయి చూసాం కదా ఏం కట్టించాడు. ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గంలోనే చేనేతలు ప్రసిద్ధిగాంచినటువంటి నియోజకవర్గం, వివర్సినటువంటి వర్గం. అయితే వాళ్ళ మీద ఏదో ఈయన చెప్తాడు అని ఆశ పెట్టుకున్నాడు కూడా. అయితే ఎక్కడా కూడా వేవర్సల గురించి కానీ చేనేతల గురించి కానీ ఎక్కడ కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళకి కావాల్సినటువంటి పనిముట్టు సబ్సిడీతో ఇచ్చాం, సంవత్సరానికి ఒకసారి 24 వేలు డబ్బులు ఇచ్చాం. అదేవిధంగా ప్రతి నెల కూడా పట్టు కొనుగోలుకి 1000 రూపాయలు ప్రతి నెల వేసాం, ఎన్నో చేసాం తెలుగుదేశం ప్రభుత్వంలో. ఈ నెల ఒక 24 వేలు ఇచ్చేసి నేనే ఇచ్చేసానని నేను చెప్పుకోవడం అది సరికాదు. అదేవిధంగా పచ్చదానాన్ని హరించడం, ఎక్కడైతే చెట్లుంటాయో వైజాగ్లో ఏ విధంగా తీసుకోవడానికి పుట్టేశాడో అదేవిధంగా వెంకటగిరిలో కూడా గత 20 సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లు కానీ రైల్వే స్టేషన్ నుంచి మరి త్రిభువన థియేటర్ దాకా ఎక్కడ కూడా చెట్లు లేకుండా మొత్తం కొట్టేశాడు. మాలేడలు కూడా వచ్చారు గతంలో, మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు. అప్పుడెప్పుడు కూడా మేము చెట్లు పట్ల పచ్చదనం జోలికి పోలా, పచ్చదనాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశాం. ప్రాంతంగా కూడా పచ్చదనంగా ఉండాలి, పచ్చగా ఉండాలి అనే ఉద్దేశంతో చెట్లు వేసి పెంచాం. ఆ పెంచిన చెట్లని తెలుగుదేశం పెంచిందని చెప్పి కడుపులో పెట్టుకుని మొత్తం కూడా కొట్టేయడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రయాణికులు ఇబ్బంది కలిగేలాగా అన్ని దగ్గర నుంచి 750 బస్సులు ఇచ్చి ఈయన సభకి జనాలు దొరడం, అక్కడ బడి పిల్లలు కానీ అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడికి వస్తే ఇక్కడ స్కూళ్ళు సెలవులు ఇచ్చి ఆ బడి పిల్లలందరినీ కూడా వచ్చి ప్లే కార్డు పట్టుకోమన్నారు. ఈ కార్యక్రమంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చేయలా. ఆయనకి జనాలు రారని చెప్పి బస్సులను పెట్టి ఎక్కడెక్కడో నియోజకవర్గాల నుంచి ఈ వెంకటగిరి తలసెట్రి మరి జగన్మోహన్ రెడ్డికి ఆయనకి తగ్గింది. ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి పనులు మేము చేయలేదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. జగన్ అదేవిధంగా సచివాలయం దగ్గర మరి గోతాలు ఇచ్చి ఏరిచ్చారు, అంటే చిమ్మిచ్చే కార్యక్రమం పెట్టారు, అంటే వాళ్ళ విలువలు కూడా ఆయనకు తెలియదా. అదేవిధంగా నారా లోకేష్ పాదయాత్ర గురించి మాట్లాడాడు. పాదయాత్ర ఆయనకి విహారయాత్రగా అనిపించింది ఆయన కళ్ళకి. అందరికీ ప్రజలకందరికీ కూడా పాదయాత్రే, అందరూ కూడా ప్రజలందరూ వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు, అన్నీ కూడా విని రేపు మా ప్రభుత్వంలో చేస్తామని చెప్పనేసి మాట్లాడడం జరిగింది. మన సభలో కూడా చెప్పారు ఆయనకి విహారయాత్రగా కనిపించింది, అంటే ఆయన కళ్ళు చూపాలా ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అభివృద్ధిపై ముఖ్యమంత్రి గురించి మాట్లాడాలి. ఆదుతుర్పాటు రిజర్వాయర్, ఆయన ఆదుతుర్పాటు రిజర్వాయర్ గురించి చెప్పాడు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఉన్నటువంటి శాసనసభ్యులు ఆదుతుర్పాటు రిజర్వాయర్ గురించి మాట్లాడితే మరి ఆయన
అనినటలకి ఈయన తట్టుకోలేక పక్కపాటిలోకి వచ్చాడు. అభివృద్ధి గురించి అడిగితే అభివృద్ధి పక్కన పెట్టండి అని చెప్పి అన్నదానికి ఎప్పుడు కూడా ఒక శాసనసభ్యుడు నియోజకవర్గంలో పని చేస్తే మళ్ళా ప్రజలు ఎన్నుకుంటారు, చేయకపోతే ఇంటికి పంపిస్తారు. ఆ ఉద్దేశంతో మరి ఇక్కడ శాసనసభ్యుడు మనల్ని అడిగితే పనులు చేయలేదు ఇంకా దీనిలో మనం వేస్ట్ అని చెప్పి మరి తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి రాకలు కూడా ఉన్నాయి. ఇదే నియోజకవర్గంలో ఇంకా కూడా చాలా మంది తెలుగుదేశంలో తలుపులు తీస్తే చేరేదానికి నీ పార్టీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలి. స్థాయికి మించి సభల్లో మరి ఆయన అంతమంది ఉన్నారు, ఇంత పెట్టుకొని ఉన్నాడు, ఇంతమందిని పెట్టుకున్నాడు, అందరూ కూడా ఆడపడుచు ఉంటారు అక్కడ, అది కూడా గమనించకుండా వాళ్ళ గురించి మరి పవన్ కుమార్ ఎంతమంది పెట్టుకుంటు నీకేమి, నీకు దమ్ముంటో నువ్వు పెట్టుకో, పెట్టుకున్నాడు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు చూసుకుంటారు చెప్పి తెలియజేస్తారు.